వైసీపీ నేతలు స్వార్థ ప్రయోజనాలు వీడి పేదల కోసం ఆలోచనలు చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు. టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు 45 రోజుల్లో ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అద్దెలు చెల్లించలేక డీడీల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వద్ద టిట్కో ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. अभी जगनमोहन रेड्डी गारु मुझे रावटने आये आत्मक आय आये परशील चुस्काली इन रेडी उड़ा चूस्त गृह प्रवेश इवंट सदर्भ में आये एदो साकड़े लपलंता पाड़पोन पैस्थि बैठक मतलब शो कोसम पार्टी रंगुस्त पोनी रंगुन బైట మీరు ఏం చేసుకుంటారో ఏ రంగులు వేసుకుంటారో అది మీకు వదిలేసాం. కానీ లోపలంతా కూడా మరమ్మత్తులు చేసి తక్షణమే మీరు ఇళ్ళన్ని కూడా లబ్ధిదారులకు అందించాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా ఈ అంశం మీద చాలా సార్లు మనం ధర్నాలు చేశాం. ఇంకా ప్రభుత్వానికి కళ్ళు తెరవలేదు. ఇవాళ మళ్ళీ మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మీరు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఆశిద్దాం. లేని పక్షాన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా మీ అందరికీ అండగా ఉంటదని ఈ రోజు మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. నేను గాని నాయకులు గాని కార్యకర్తలు గాని మొత్తం పార్టీ తరఫున మేము మీకు ఎప్పుడూ అండగా ఉంటాం అనేది ఈ వేదిక మీద మరొకసారి తెలియజేస్తున్నాను. 45 రోజులు మనం డెడ్ లైన్ ఇస్తున్నాం. లేని పక్షాన పోరాటం మరింత ఉద్యతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరెవ్వరు కూడా మీ ఏ ఒక్కరు కూడా మీరు అధైర్య పడదండి. మీ అందరికీ మేము అందరం ఉన్నామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి లబ్ధిదారుడి కూడా రాష్ట్రం మొత్తం మీద ఎవరు ఇల్లు వాళ్ళకి అందించాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. పార్టీకి ఏదో గొప్ప వస్తారేమో ఆలోచించి జగన్ గారిని వెనకబడుతున్నారు. దాని వల్ల మీరే మైనస్ అవుతారు బాబు. ఎందుకు చెప్తున్నానంటే విషయాలన్నీ కూడా ఈ రోజు